నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా ఈ వీడియోలో నేను మీతో మాట్లాడాలనుకునే అంశం చంద్రబాబు పవన్ కళ్యాణ్ల భేటీలో ఏం జరిగింది బీజేపీ పార్టీతో ఎవరు ఎలా ఉందామనుకుంటున్నారు ఏమన్నా తేల్చుకున్నారా ఈరోజు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో భేటీ అవటం జరిగింది చంద్రబాబు నాయుడు బెయిల్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత ఆరోగ్య కారణాలు దూస్తే ఆ హాస్పిటల్కి ఈ హాస్పిటల్కి తిరుగుతూ రెండు రోజులు గడిచిపోయింది రెండు రోజుల తర్వాత నిదానంగా పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మేము టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నాం అని అనౌన్స్ చేశారు కాబట్టి ఉమ్మడిగా కార్యాచరణ రూపొందించుకుందాం అని కూడా అనుకుంటూ పవన్ కళ్యాణ్ లోకేష్ కలిసి మీటింగ్ కూడా పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో కలిసి మాట్లాడాడు అనంటే ఆ ఉమ్మడి కార్యాచరణ ఏమిటి ఇద్దరు కలిసి ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేస్తారా ఉమ్మడి శత్రువైన జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి ఏమేమి మనకి తోడ్పడే అంశాలు ఉన్నాయి వీటన్నిటి మీద చర్చించుకుంటారు దాంతోపాటుగా ఇద్దరు ఎంతెంత స్థానాల్లో పోటీ చేయాలి ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలని కానీ ఎవరి ప్రభావం ఎంత ఉంది అని తేల్చుకునే విషయంలో కానీ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది ఇకపోతే ఇక్కడ బీజేపీ పార్టీ అనే దాని విషయంలో కూడా వారిద్దరు ఏదో ఒకటి మాట్లాడుకొని తేల్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇటు తెలంగాణలో పవన్ కళ్యాణ్ బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుని ఒక ఇరవై స్థానాల్లో పోటీ కూడా చేస్తూ ఉన్నాడు దాంతోపాటుగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా టీడీపీతో పొత్తు ఉంది అని చెప్పినా కూడా బీజేపీ పార్టీతో ఆయన ఏం తెగతంపులు చేసుకోలేదు బీజేపీ పార్టీ కూడా కలిసి వస్తే అందరం ఉమ్మడిగా మహాకూటమి ఏర్పాటు చేసుకుందాం అనే విషయాన్ని కూడా ఆయన కొంచెం ప్రస్తావించే అవకాశాలే మెండుగా కనిపిస్తూ ఉన్నాయి పవన్ కళ్యాణ్ బీజేపీని వదిలిపెట్టడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఏమి ఇంతవరకు సంకేతాలు అయితే ఏమి రాలేదు కానీ చంద్రబాబు నాయుడు అరెస్టు విషయంలో మాత్రం బీజేపీ పార్టీయే బ్లేమ్ ఎందుకు అవుతుంది అనే విషయాన్ని కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆయన సొంత ఆలోచనతోటే చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయించారా దీనికి బీజేపీ పెద్దల సహకారం ఏమాత్రం లేదా అనే విషయాన్ని కూడా వాళ్ళు సుస్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ లోకేష్ అనౌన్స్ చేయడం కూడా జరిగింది బీజేపీ వాళ్ళని మేము ఎటువంటి బ్లేమ్ చేయడం లేదు ఎటువంటి ఆధారాలు లేకుండా వాళ్ళని ఏం మేమేం మాటలు అనం అని చెప్పినప్పటికీ కూడా ముక్త కంఠంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ భారతదేశం ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ ఒకటే ఒక మాట చెబుతూ ఉన్నారు ఏమిటి చంద్రబాబు నాయుడు అరెస్టు బీజేపీ సహాయ సహకారాలు అనుమతులతోటే జరిగింది అనే విషయాన్ని దాంతోపాటుగా చాలా ఊహాగానాలు కూడా బయటకు వచ్చాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీని లేకుండా చేసేసి గుత్తగా బీజేపీ పార్టీలోకి తీసేసుకుని అందరినీ వాళ్ళు ఇక్కడ ప్రత్యామ్నాయ పార్టీగా ఎదగాలని చూస్తూ ఉన్నారనే ఊహాగానాలకు కూడా ఒకంత తావు ఏర్పడింది ఎందుకంటే బీజేపీ పార్టీ ఇలాంటివి చేయడంలో బహా సిద్ధహస్తంగా ఉంటుంది దాంతోపాటుగా ఈ నాలుగున్నర సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్డీఏ తోటి ఉండటానికి బీజేపీ పార్టీ సహకారం కోసం ఆయన కూడా ప్రయత్నిస్తున్నట్టుగా చాలా విషయాల్లో నరేంద్ర మోడీ గారిని పొగుడుతూను బీజేపీ తోటి కలిసే విధంగానో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టుగా కనిపించారు దాంతోపాటుగా అమిత్ షాతో భేటీ కూడా జరిగింది మొన్న మొన్ననే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిపోయిన తర్వాత లేటుగానైనా సరే లోకేష్తో కూడా భేటీ జరిగింది అమిత్ షాకి ఒకవైపు కిషన్ రెడ్డి మరొక వైపు పురంధరేశ్వరి కూర్చోగానే ప్రజలు వాళ్ళు అర్థం చేసుకునేది వాళ్ళు అర్థం చేసుకుంటారు ఎప్పుడైనా సరే రాజకీయ పార్టీలు ఎలక్షన్లో ప్రజల ముందుకు వచ్చి నిలబడేటప్పుడు ప్రజలు వాళ్ళ అభిమతానికి అనుగుణంగా నడుచుకున్న పార్టీలనే ఎక్కువగా ప్రజలు ఆదరిస్తారు వారికి ఇబ్బడి ముబ్బడిగా ఎన్ పెన్షన్లు కానీ ఇంకా సహాయాలు కానీ ఏదైనా చేస్తామని చెబితే నమ్మే విషయం అయితే కానివ్వండి లేకపోతే పైనున్న కేంద్రంలో ఉన్న పార్టీలతోటి సహాయ సహకారాలు అందించే దాంట్లో వారి మీద ఉండే వ్యతిరేకతను అదాన్ని కూడా వాళ్ళతో కలిసి ఉంటే ఆ వ్యతిరేకత వీళ్ళు కూడా పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇలాంటి పరిస్థితులు అన్నిటిలో ఇక మహాకూటమని కానీ లేకపోతే టీడీపీ జనసేన బీజేపీల పొత్తుని కానీ ఏదైనా ఒక విషయం వచ్చేటప్పటికీ బీజేపీ పార్టీ పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజల అభిమతం ఏమిటి అంటే ముక్త కంఠంగా అందరూ చెప్పేది ఏమిటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం కావడానికి కేవలం బీజేపీ పార్టీ ఒక్కటే కారణం అని దానికి చాలా కారణాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి వాటన్నిటినీ ఏటిని కాదనలేని పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారికి అడిగినన్ని అప్పులు ఇవ్వటం కానీ పది లక్షల కోట్ల అప్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెత్తిన ఒక బండలాగా కూర్చోవటం వెనక బీజేపీ హస్తం ఎంతుంది అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా అందరూ అదే మొత్త కంఠంతో అది చెప్పేది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ అమిత్ షాలకి దత్తపుత్రుడు వారు ఆ కొడుకు అడిగితే ఆ తండ్రులు ఏమైనా చేయటానికి సిద్ధపడతారు అనేది మాత్రం సుస్పష్టంగా అందరూ అర్థం చేసుకున్నారు ఇంకా బీజేపీ పార్టీతోటి మనం సఖ్యంగా ఉండాలి అని ఈ విపక్షాలు కోరుకుంటున్నాయా అంటే టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ కానీ కోరుకుంటున్నాయా అంటే అందులో టీడీపీ ఏమి కోరుకుంటుంది అనేది మాత్రం బయటకు ఇంతవరకు చెప్పకపోయినా జనసేన మాత్రం తెలంగాణలో ఉన్న పొత్తుని బట్టి చూస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా బీజేపీతో పొత్తు ఉండే అవకాశం ఉంటుంది అని అందరూ అనుకునే మాటే పాటుగా పవన్ కళ్యాణ్ అప్పుడప్పుడు చెప్పిన మాట ప్రకారంగా చూసుకుంటే బీజేపీ పార్టీ మాతో కలిసి రావటానికి ఏమేమి ఉన్నాయో అన్నిటినీ నేను వాడతాను వాళ్ళని మాతో కలుపుకొని వెళ్ళటానికి మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పారు కానీ తరువాత పరిస్థితులన్నీ తారుమారైపోయాయి చంద్రబాబు నాయుడు అరెస్టు అనే ఒక విషయం తెరపైకి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గురించి తెలుగు ప్రజలు ఏమనుకుంటున్నారో అది అందరికీ బాహాటంగానే అర్థమైపోయింది కాకపోతే ఆ చంద్రబాబు నాయుడు ఎవరితో కలవాలనుకుంటున్నాడు అనే విషయంలో మాత్రం ప్రజలు ఇంకా సందిగ్ధంలోనే ఉన్నారు బీజేపీ పార్టీతో కలుస్తాను అని చంద్రబాబు నాయుడు అంటే మరి వారి అభిప్రాయం ఏమన్నా మారిపోతుందా ఎందుకంటే ఇక్కడ బీజేపీ పార్టీ మాత్రం ఒక పెద్ద బ్లండర్ లాగా కనిపిస్తూ ఉంది వాళ్లతో కలవటం అనే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా వాళ్ళతోటి పొత్తు పెట్టుకునే విషయం కానీ ఏమాత్రం ఆలోచించటం లేదు మేము సింగిల్గా వస్తామనే చెప్తూ ఉంటారు కానీ బీజేపీ సహాయ సహకారాలు లేకుండా ఆయన ఏమీ చేయలేరు అది మాత్రం అర్థమైపోతూనే ఉంది మరి అలాంటి బీజేపీ పార్టీ వీళ్ళతో కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సహాయ సహకారాలు అందించకుండా ఉంటుందా వారెటూ ఇక్కడ ఓడిపోయే పార్టీనే వాళ్ళకి ఈ కూటమితో కలిసినా అంటే టీడీపీ జనసేనతో కలిసినా ఒకటే కలవకపోయినా ఒకటే వాళ్ళకి కావాల్సింది కేంద్రంలో అధికారం కేంద్రంలో అధికారానికి ఇక్కడ ఉన్న ఇరవై ఐదు సీట్లు హెల్ప్ అయితే కనుక వాళ్ళు ఏమైనా చేయడానికి సిద్ధపడతారు అందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ఇరవై ఐదు వచ్చి వాళ్లతో కలిసి ఉంటే అది ఇంకా మహదానందంగా ఉంటుంది ఇన్ని ప్రయత్నాలు ఇన్ని బాహాటంగా వాళ్ళ పొత్తులు అదే లేని పొత్తులు కనిపిస్తూ ఉన్నా కూడా ఇంకా జనసేన టీడీపీ బీజేపీతో కలుస్తానంటే ఆంధ్ర ప్రజలు ఏమనుకుంటారు ఒకసారి ఆలోచించండి ఇదే ఈరోజు కుండబద్దలు